హలో యూయర్స్, ఈ వీడియోలో మీకు ఎంఎస్సి మ్యాథమెటిక్స్ మ్యాథమెటికల్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సో ఈ వీడియోలో డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసరికి డిఫరెన్షియల్ ఈక్వేషన్ డెఫినేషన్ అండ్ ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సో ముందుగా డిఫరెన్షియల్ ఈక్వేషన్ డెఫినేషన్ చూసే ముందు అసలు ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ గురించి మనం ఎందుకు చదువుకోవాలి, ఇది రియల్ లైఫ్లో మనకి ఎక్కడ యూజ్ అవుతుందో తెలుసుకుందామండి. సో డిఫరెన్షియల్ ఈక్వేషన్ యూజ్ వచ్చేసరికి పాపులేషన్ గ్రోత్ అండ్ డికే క్యాలిక్యులేట్ చేయడానికి మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్ అప్లికేషన్స్ని యూజ్ చేస్తామండి. ఇంకా న్యూటన్స్ సెకండ్ లా ఆఫ్ మోషన్లో కూడా డిఫరెన్షియల్ ఈక్వేషన్ యూజ్ చేస్తాము. ఇంకా మన బాడీ ఎంత గ్లూకోజ్ని అబ్జర్వ్ చేస్తుంది అనేది క్యాలిక్యులేట్ చేయడానికి కూడా మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్ యూజ్ చేస్తాము. ఇంకా సర్క్యూట్ థియరీ, రెసిస్టెన్స్ అండ్ ఇండక్టర్, ఆర్ఎల్ సర్క్యూట్లలో కూడా ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అప్లికేషన్స్ని యూజ్ చేస్తామండి. ఈ విధంగా రియల్ లైఫ్లో మనకి చాలా అప్లికేషన్స్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్ డెఫినేషన్ చూద్దాము. సో ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ డెఫినేషన్ చూసే ముందు ఫస్ట్ మనకి ఇండిపెండెంట్ వేరియబుల్ అంటే ఏంటి, డిపెండెంట్ వేరియబుల్ అంటే ఏంటో చూద్దామండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ డివై బై డిఎక్స్ ఇక్కడ ఉంది కదండి, ఈ ఈక్వేషన్ డివై బై డిఎక్స్ ఈక్వల్ 2x ఉంది కదా. ఈ ఈక్వేషన్లో దీన్ని మనం చదవడం కూడా ఎలా చదువుతామంటే డిఫరెన్షియేట్ వై విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అని చదువుతాం కదండి. ఈ ఏదైతే విత్ రెస్పెక్ట్ టు ఏదైతే ఉందో ఈ ఎక్స్ని మనం ఇండిపెండెంట్ వేరియబుల్ అని చెప్తాము, వైని డిపెండెంట్ వేరియబుల్ అని చెప్తామండి. సో ఇప్పుడు డెఫినేషన్ చూద్దాము. ఏవైతే ఈ డెరివేటివ్స్ లేదా డిఫరెన్షియల్స్ ఉన్నాయో ఇందులో వన్ ఆర్ మోర్ డిపెండెంట్ వేరియబుల్స్ విత్ రెస్పెక్ట్ టు వన్ ఆర్ మోర్ ఇండిపెండెంట్ వేరియబుల్స్, అంటే ఇలాంటి డిపెండెంట్ ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఉన్నాయి కదండి, వన్ ఆర్ మోర్ డిపెండెంట్ వేరియబుల్స్ విత్ రెస్పెక్ట్ టు వన్ ఆర్ మోర్ ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఉంటే అలాంటి డెరివేటివ్ లేదా అలాంటి డిఫరెన్షియల్స్ ఈక్వేషన్ని మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని చెప్తామండి. సో సమ్ ఎగ్జాంపుల్స్ చూద్దాము. డివై బై డిఎక్స్ ఈక్వల్ 2x అంటే డిఫరెన్షియేట్ వై విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఈక్వల్ టు 2x. అండ్ ఇక్కడ మనకు ఓన్లీ వన్ డిపెండెంట్ వేరియబుల్ ఉంది, వన్ ఇండిపెండెంట్ వేరియబుల్ ఉంది. ఇంకా ఎగ్జాంపుల్ 2, డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ మైనస్ 3dy బై డిఎక్స్ ప్లస్ 2y ఈక్వల్ టు 24e-2x. ఇక్కడ కూడా మన ఓవరాల్ ఈక్వేషన్ చూస్తే ఇక్కడ కూడా వన్ డిపెండెంట్ వేరియబుల్, వన్ ఇండిపెండెంట్ వేరియబుల్ ఉంది. ఈ ఈక్వేషన్ చూస్తే డో స్క్వేర్ v బై డో టీ స్క్వేర్ ఈక్వల్ టు k ఇంటూ డో క్యూబ్ v బై డో ఎక్స్ క్యూబ్. ఇక్కడ వన్ డిపెండెంట్ వేరియబుల్, ఇక్కడ 2 ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఉన్నాయి. ఇక్కడ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు t చేసాము, విత్ రెస్పెక్ట్ టు x చేసాము, కాబట్టి ఇక్కడ 2 ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఉన్నాయి. మరొక ఎగ్జాంపుల్ వచ్చేసరికి dy బై dx ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ అండ్ డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ యూ బై డో జెడ్ స్క్వేర్. ఇక్కడ ఓన్లీ వన్ డిపెండెంట్ వేరియబుల్ ఉన్నాయి. ఇక్కడ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, విత్ రెస్పెక్ట్ టు వై, విత్ రెస్పెక్ట్ టు జెడ్ చేసాం కదా. ఇక్కడ 3 ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఉన్నాయి. సో ఈ విధంగా ఏదైతే డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఉందో ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్ లో వన్ ఆర్ మోర్ డిపెండెంట్ వేరియబుల్స్ విత్ రెస్పెక్ట్ టు వన్ ఆర్ మోర్ ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఉండడాన్ని మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని చెప్తామండి. సో ఒకసారి డెఫినేషన్ చూద్దాం. అన్ ఈక్వేషన్ ఇన్వాల్వింగ్ డెరివేటివ్స్ ఆర్ డిఫరెన్షియల్స్ ఆఫ్ వన్ ఆర్ మోర్ డిపెండెంట్ వేరియబుల్స్ విత్ రెస్పెక్ట్ టు వన్ ఆర్ మోర్ ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఈజ్ కాల్డ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో మన డిఫరెన్షియల్ ఈక్వేషన్ ని జనరల్ గా డివై బై డిఎక్స్ ఏదైతే మనకి ఇండిపెండెంట్ వేరియబుల్ డిపెండెంట్ వేరియబుల్ వాళ్ళు ఇచ్చేదాన్ని బట్టి మనం ఇండికేట్ చేస్తాం. అంటే జనరల్ గా డివై బై డిఎక్స్ ఈ విధంగా ఇండికేట్ చేస్తాం కదా అండి. ఇంకా ఈ విధంగా కూడా ఇండికేట్ చేయొచ్చు అండి. ఈ ఫస్ట్ టైం డిఫరెన్షియేషన్ అయితే వై డాష్ లేదా వై వన్ ఈ విధంగా ఇండికేట్ చేయొచ్చు అండి. అంటే డివై బై డిఎక్స్ నే మనం వై డాష్ లేదా వై వన్ ఈ విధంగా ఇండికేట్ చేయొచ్చు. సెకండ్ డెరివేటివ్ అయితే 2 times డిఫరెన్షియేషన్ చేసినట్టయితే అంటే డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ అయితే మనం వై డబుల్ డాష్ అంటే ఈ విధంగా డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ఈ విధంగా ఉంటే దీనినే మనం ఈ విధంగా కూడా ఇండికేట్ చేయొచ్చు. ఇలా అయినా ఇండికేట్ చేయొచ్చు లేదా వై డబుల్ డాష్ లేదా వై టూతో కూడా ఇండికేట్ చేయొచ్చు. వై టూ అన్నా కూడా సెకండ్ డెరివేటివ్ అని మీనింగ్ అండి. అండ్ ఈ విధంగా ఎంత డెరివేటివ్ అయితే డి పవర్ ఎన్ బై డిఎక్స్ పవర్ ఎన్ ఈ విధంగా ఎంత డెరివేటివ్ అయితే మనం వై పవర్ ఎన్
లేదా వైఎన్ ఈ విధంగా ఇండికేట్ చేయొచ్చండి. ఈ మూడిట్లో ఏది ఇండికేట్ చేసినా కూడా కరెక్ట్ అవుతుంది. సో డిఫరెన్షియల్ ఈక్వేషన్ని ఈ విధంగా ఇండికేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ డివై బై డిఎక్స్ ఈక్వల్ టూ ఎక్స్, ఈ ఫస్ట్ ఎగ్జాంపుల్లో తీసుకుందాం. మన ఈ ఫస్ట్ ఎగ్జాంపుల్లో ఈ డివై బై డిఎక్స్ని ఏ విధంగా ఇండికేట్ చేయొచ్చు? ఇందాక చెప్పాను కదండి, డివై బై డిఎక్స్ని వై డాష్తో కూడా ఇండికేట్ చేయొచ్చు లేదా వై వన్తో కూడా ఇండికేట్ చేయొచ్చు అని చెప్పాను కదా. అంటే డివై బై డిఎక్స్ ఈక్వల్ టూ ఎక్స్ని ఈ విధంగా కూడా రాసుకోవచ్చు, వై డాష్ ఈక్వల్ టు టూ ఎక్స్, అంటే డివై బై డిఎక్స్ ప్లేస్లో వై డాష్ ఈ విధంగానే ఇండికేట్ చేయొచ్చు, లేదా వై వన్ ఈక్వల్ టు టూ ఎక్స్ ఈ విధంగానే ఇండికేట్ చేయొచ్చు.